మెదక్ జిల్లా కొల్చేర మండలం రాంపూర్ గ్రామంలో పోడు భూముల సమస్యపై అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడు భూములు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు నేడు అర్హుల జాబితా కొరకు గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ రామరెడ్డి, బీట్ ఆఫీసర్ శిరీష, ఎంపీడీఓ ప్రవీణ్, ఆర్ఐ శ్రీహరి హాజరయ్యారు. అయితే ప్రభుత్వ నిబంధన ప్రకారం సాగు చేస్తున్న వారికి మాత్రమే పట్టాలు ఇస్తామని, మిగతా వారికి పట్టాలు ఇవ్వడం కుదరదని అధికారులు తెలపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము దశాబ్దాల కాలం నుండి సాగు చేస్తున్నామని, ఇప్పటికీ తాము సాగు చేసుకుంటున్నామని తమ పేర్లు లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే సభ పూర్తి కాకముందే బీట్ ఆఫీసర్ శిరీష అక్కడి నుండి వెళ్ళిపోవడంతో గ్రామ సర్పంచ్ రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీట్ ఆఫీసర్కు ఫోన్ చేసి నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో పోడు భూముల మీటింగ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మాకు రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వం ఒక టైం ఇచ్చి పోడు భూముల ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని మేము అంతా సంతోషిస్తున్నాం. కాకుండా ఏంటంటే ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఎప్పటి నుంచో రైతులు దున్నుకుంటారు, పేరుకు రాలేదు, ఉన్నది ఉన్నట్టుగా మాది మాకు వాళ్ళది వాళ్ళకు ఎవరి దాళ్ళకి ఇచ్చేసి ఈ కొట్లాడ పంచాయతీ తెప్పేద్దామని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే గారి దయ వల్ల కానీ అందరి దయ వల్ల కానీ ప్రభుత్వం తరపున మంచి ఆదేశాలు ఇచ్చేసారు. కానీ ఇక్కడ మాకున్న ఆఫీసాలు ఏంటి, సరైన ఫారెస్ట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఫారెస్టర్లు వచ్చి మాకు సరైన టైం ఇవ్వడం లేదు, మాకు ఎవరి దాళ్ళకు చూపించడం లేదు, వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేయడం లేదు, పేపర్ బంధం కాగితాలు వాళ్ళు ఏదో రాసుకుంటూనే వెళ్ళిపోతారు. కానీ మేము కూడా ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, రైతులకు ఎవరి భూమి వాళ్ళకి ఇద్దామని ఇది పెట్టి ఉన్న భూమిని కాపాడుకుందామని ఒక ప్రభుత్వం చూపొచ్చింది. దాన్ని మా దాని నిర్లక్ష్యం ఫారెస్టర్లు చేసి పట్టించుకోవడం లేదు అని చెప్తున్నాము. అందుకే రైతులు ఇప్పుడు మాట్లాడున్న రైతులు ఆల్రెడీ 61 మంది లిస్టులు ఇచ్చారు, ఇంకా 25 మంది లిస్టులు తప్పిపోయింది కూడా మళ్ళీ లిస్టు జోడి కబ్జాలే ఉన్నాము. ఇప్పుడు మొత్తం మాట్లాడు 86 మందికి వాళ్ళు ఒక్కరిని కూడా పట్టించుకున్నది 21 మంది అని చూపెడుతుందా మేము ఎవరు పారిశ్రామ అది ఎవరు అనేది కూడా ఒక మామూలు ఒక పారిశ్రామిక సబ్ రేంజరు ఫారెస్ట్ గార్డు ఇచ్చారు ఇక్కడ, ఆమె కూడా ఎప్పుడో ఒకసారి మీటింగ్కి వస్తుంది. అందువల్ల దీన్ని ప్రభుత్వం చర్య తీసుకొని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అన్న దీన్ని చర్య తీసుకొని రైతులందరూ పోడు భూములు ప్రభుత్వం చెప్పినట్టుగా ఎవరి వారికి ఇప్పిస్తే మంచిగుంటుందని కోరుకుంటున్నాను. దీనికి అర్హులు ఎవరంటే ఫస్ట్ ఎస్టీస్ వాళ్ళు, గిరిజనులు. ఇది ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2005-06 ఇది యాక్చువల్గా ఎస్టీల కోసం చేశారు, కానీ దాన్ని 2012లో మళ్ళీ మాడిఫికేషన్ చేసి అందరికీ ఇవ్వాలి అనే విధంగా దాన్ని సవరణ చేశారన్నట్టు. అయితే ఎస్టీ వాళ్ళకి అటవీ హక్కు అది పత్రం కావాలంటే దానికి అర్హత ఏముండాలంటే వాళ్ళు 2005 కంటే ముందు నుంచి సాగు చేసి ఉండాలన్నట్టు. వాళ్ళకు అదే ఆధారం, ఇంకా వేరేది ఏది ఆధారం లేదు, మేము దాని మీదే బతికి జీవిస్తున్నాము అనే విధంగా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది అన్నట్టు. చట్టం ప్రకారం ఇది ఒక రూల్ అన్నట్టు. అయితే అదర్ మీరు రాంపూర్లో అదర్సే ఉన్నారు కాబట్టి అదర్స్కి ఏంటంటే 3 తరాలుగా ఆ భూమిని సాగు చేస్తూ ఉండాలన్నట్టు. ఇప్పటికీ 95 సంవత్సరాలు, 2005 నాటికి 75 సంవత్సరాలు, అయితే ఇప్పటికీ 95 సంవత్సరాలు అది సాగులో మీరు చేస్తూ ఉండాలన్నట్టు. అది మీకు కూడా సేమ్ అదే రూల్ అన్నట్టు. మీకు అదే భూమి మీద మేము బతుకుతున్నాం, అదే ఆధారం ఉంది మాకు, ఇంకా వేరేది ఏది లేదు అనే విధంగా ఉన్న వాళ్ళకు అది హక్కు పత్రం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు.